Hi, welcome to my channel, Sravs, Beauty and Home. Ela unnaru andru? Baunnara? Mem chala baunnam. Shoo! Meer ela unnaru anedi tappakunda na comment section lo comment cheyandi. So enti ante ee madhyane kaadu konni 15 days back nenu vachesi 15 kaadu oka 20 days బ్యాక్ వచ్చేసి హెయిర్ అనేది ట్రీట్మెంట్ తీసుకున్నాను. మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా రకాలు కొన్ని హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో నేను బిఫోర్ కూడా తీసుకున్నాను, ఇప్పుడే కాదు నేను బిఫోర్ కూడా తీసుకున్నాను. సో బిఫోర్ కూడా తీసుకున్నప్పుడు హెయిర్ అనేది ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి. హెయిర్ ఫాల్ ఉంటుంది మెయిన్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటే. సో అలాగ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటే హెయిర్ ఫాల్ ఉంది అని చెప్పి సో వచ్చేసి ఇది చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఈ వీడియో అసలు షేర్ చేయడానికి. సో రాయంచా హెయిర్ కేర్ ఆయిల్ అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, నేను మీకు చూపిస్తాను. ఇది రాయంచా హెయిర్ కేర్ ఆయిల్, ప్యూర్ ఒక 13 రకాల హెర్బ్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్ అన్నమాట. నిజంగా చాలా బాగా వర్క్ అయ్యే హెయిర్ ఆయిల్. అసలుకి సెలూన్లో ఉన్న వాళ్ళైతే చాలా ఆశ్చర్యానికి గురయ్యారనమాట. మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించిన తర్వాత మీ హెయిర్ ఇంత పొడవు పెరిగిందా? యాక్చువల్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే జుట్టు పొడవు పెరగడం కొంచెం తగ్గుతుంది అనమాట, పెరుగుతుంది కానీ కొంచెం తగ్గుతుంది. సో నా జుట్టు ఏంటి ఇంత, యాక్చువల్గా ఇంత పొడవు పెరిగింది, ఇంత కిందన ఇంత కట్ చేశారు నాకు ఆఫ్టర్ హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయిన తర్వాత. సో హెయిర్ స్ట్రైట్నింగ్ తర్వాత మనకి హెయిర్ అనేది యోమిక ఫుల్ గొడవ చేస్తుంది. సో హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ అనే కాదు, సంథింగ్ నాకున్న ప్రాబ్లం కాదు. సో చాలామందికి కూడా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, హీట్ వల్ల అవ్వచ్చు, వాళ్ళ శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, ఎలాగైనా కానీ హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. సో అలా హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైనప్పుడు ఏం యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇది కొన్ని గంటల పాటు తైలపాకం ప్రాసెస్ మీకు ఐడియా ఉందా? సో తైలపాకం ప్రాసెస్ లో కొన్ని గంటల పాటు 13 రకాల ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి, నాకు తెలిసిన 13 ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఈ రాయంచా హెయిర్ కేర్ ఆయిల్ అనేది తయారు చేయబడిందండి. సో ఈ తైలపాకం ప్రాసెస్ ఏంటి అంటే, 1 గంట 2 గంటలు అయ్యేది కాదు, కొన్ని గంటల పాటు దీన్ని ఫుల్గా బాయిల్ చేసి భృంగరాజ్, ఆమ్ల, సో ఇంకా సంథింగ్ కొన్ని జుట్టు పెరిగే హైబిస్కస్, జుట్టు పెరిగే మన జుట్టుకు పెడితే ఈ ప్యాక్ పెడితే హెయిర్ బాగా పెరుగుతుంది, ఈ ప్యాక్ పెడితే హెయిర్ బాగా పెరుగుతుంది అని చెప్పి చాలామంది కొన్ని చెప్తూ ఉంటారు. సో అట్లానే ఏదైతే జుట్టు పెరిగే ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్ అన్నీ హెయిర్ ఆయిల్లో కలిపి మొత్తం మంచిగా బాయిల్ చేసి, కోకోనట్ ఆయిల్లో బాయిల్ చేసి ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకి ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1499 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది, ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు తీసుకోవాలనుకుంటే మనకి అమెజాన్లో కొంచెం తగ్గుతుంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా కొన్ని వెబ్సైట్లో, ఆన్లైన్ వెబ్సైట్లో ఈ హెయిర్ ఆయిల్ అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని నేను మీకు సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, అసలు పెరగని నా జుట్టే పెరిగింది అంటే కొంతమంది జుట్లు బాగా పెరుగుతుంది. సో అదండి, అసలు పెరగని నా జుట్టే పెరిగింది అంటే మీకు తెలుసు నా జుట్టు ఎప్పుడు చూసినా కానీ పొట్టిగానే అనిపిస్తూ ఉంటుంది. సో కానీ నా జుట్టే పెరిగింది అంటే మీకు చాలామందికి హెయిర్ పెరుగుతూ ఉంటుంది, ఇంకొంతమందికి ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఈ హెయిర్ ఆయిల్, ఈ రాయంచా వాళ్ళ హెయిర్ ఆయిల్ కనుక యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది 1 or 2 weeks అయితే తగ్గిపోతుందండి. ఇంకా చాలామందికి గ్రే హెయిర్ ఉంటుందన్నమాట. సో ఆ గ్రే హెయిర్ కూడా 1 or 2 weeks మంచిగా తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ హెయిర్ని కూడా చేంజ్ చేస్తుందన్నమాట, హెయిర్ కలర్ని కూడాను. తలలో చాలామందికి పేలు ఉంటాయి. సో ఇంతకుముందు, ఇది నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, ఇంతకుముందు నా తలలో పేలు చాలా ఎక్కువగా ఉండేయండి. సో అలా ఎక్కువగా ఉంటే పొద్దుకుల బా ఇలా ఎప్పుడు రఫ్ చేస్తూనే ఉండేదాన్ని అండి, ఇలా గోకుతూనే ఉండేదాన్ని అనమాట. అయ్యో బాబోయ్ అబ్బా ఏంట్రా బాబు ఇలా అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని. సో తల్లో పేలు కూడా పోయాయండి. ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి డాండ్రఫ్ అండి. ఇది ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు
ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వాళ్ళు యూజ్ చేయకూడదు, వీళ్ళు యూజ్ చేయకూడదు అని కాదు, ఎందుకంటే ఇది ఆయుర్వేదం కాబట్టి ఇద్దరిలో ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చు. మా వారు, మా పాప, మా బాబు, ఈవెన్ నేను అందరం యూజ్ చేసేవాళ్ళమండి. ఇప్పుడు నేను ఆఫ్టర్ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయబట్టే, యాక్చువల్గా ఏంటి అంటే నేను కెరాస్మూత్ చేయించుకున్నాను కదా, కొంచెం దాంట్లో కెమికల్ ఉంటుంది, కెరటిన్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది, సో హెయిర్ ఫాల్ లేదు ఇప్పుడు. సో ఈ ఈ రాయంచా వారి హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నాకు చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంది. ఇన్ కేస్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే జస్ట్ ఏం లేదండి, ఒక బౌల్లోకి హెయిర్ ఆయిల్ తీసుకొని మీరు జస్ట్ స్కాల్ఫ్ మొత్తానికి కూడా అప్లై చేసుకుంటే మొత్తం ఇక్కడ అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అలా మసాజ్ చేసుకుంటే మీ హెయిర్ అనేది చక్కగా మంచిగా సిల్కీగా స్మూత్గా బౌన్సీగా ఉంటుందన్నమాట. హెయిర్ చాలా బౌన్సీగా ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి మెయిన్లీ 1 or 2 weeks అయితే బాగా తగ్గిపోతుంది. హెయిర్ నరిష్మెంట్ ఉంటుంది, గుడ్ హెయిర్ వస్తుంది, హెల్దీ హెయిర్ వస్తుంది. సో నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. అమెజాన్లో రివ్యూస్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి చూసుకోండి. మనకి ప్రైస్ ఇంకా డిక్రీజ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.